నమస్తే. భక్తి నివేదన కార్యక్రమానికి స్వాగతం. కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి చాలా రకాల మొక్కులు మొక్కేస్తుంటాం. అవి ఎంత తొందరగా చెల్లించుకుంటే అంత మనసుకి ప్రశాంతత లభిస్తుంది. మరి ఒకవేళ మనం ఆ మొక్కులు మర్చిపోవడం, తీర్చుకునే స్తోమత లేకపోవడం లాంటి సందర్భాల్లో మనకేమైనా కీడు జరుగుతుందా? దాని ఫలితం మనం అనుభవించి తీరాల్సిందేనా? ఇలాంటి సందేహాలు మనసును తొలిచేస్తుంటే ఎవరి సలహాలు తీసుకోవాలి అనిపిస్తుంటుంది? అలాంటి ధర్మ సందేహాలను మరికొన్ని నివృత్తి చేసుకుందాం. జ్యోతిష బ్రహ్మ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మీ సందేహాలను నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. 7799545001 ఈ నెంబర్కి మీ పేరు, మీ ప్రశ్న, మీ చిరునామా ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ చేయగలరు. నమస్కారం గురుగారు. మరి ఇందాక నేను చెప్పినట్టుగానే మొక్కులు మొక్కుకున్నప్పుడు చెల్లించుకునే స్తోమత కానీ టైం దొరకనప్పుడు ఏమైనా కీడు జరుగుతుందంటారా? ముందు భక్తి నివేదన వీక్షించేటువంటి మా సర్వ భక్తులకు కూడాను, ఇప్పుడు అమ్మాయి అడిగినట్టుగా కూడాను, ఎలాంటి మొక్కులు చెల్లించుకోలేకపోయినా ఇంకొక ఇబ్బంది ఇచ్చినా కూడాను ఎటువంటి కష్టం, ఎటువంటి నష్టం, ఎటువంటి మానసిక వ్యధ, ఎటువంటి ధనార్జనలు ఇబ్బంది కలగటం ఇలాంటివి ఏమీ రాకుండా వాళ్ళ ప్రశాంత జీవనంతో యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ముందు మన భక్తులందరూ కూడా ఆశీర్వదించి ఆ తర్వాత నీ ప్రశ్నకి సమాయవుతాను. ఇక్కడ స్వామివారి దగ్గరికి పోయి వాళ్ళు ఓ మొక్కు మొక్కున్నారు. మొక్కున్న తర్వాత వాళ్ళకి ఆ పని అయింది. పని అయిన తర్వాత వాళ్ళకి పోలేని పరిస్థితి కలగడం అనే ప్రశ్న ఏంటి అసలు? బాగా అర్థం చేసుకోవాలి మన భక్తులు. ఆల్రెడీ నేను దేవుడి దగ్గర పోయి నమస్కారం చేసుకో, అయ్యా ఏదో నా శక్తి ఉంది, చిన్న ఉద్యోగం వచ్చాడు చూ స్వామి, సరే అతి కోరికలు కోరితే భగవంతుడు ఎట్టా నీకు చేయుడు దాన్ని, అయ్యే పనులు కాదనుకోండి. ఏమండి నేను ఎట్టి పరిస్థితిలో కూడా నేను చదివింది ఏమో 10th క్లాసును నన్ను కాస్త కలెక్టర్గా లాగా చేసేస్తే నీకు వచ్చేసేదంటే ఇవన్నీ జరగవు. నేను 10th క్లాస్ చదువుకోరావు అనేది ఆయన తెలుసుకుని నీకు నీ మనసు అయ్యా ఏదో ఫ్యూల్ ఏదో ఒకటి నా బతుకు తెలుగు కోసం అని భగవంతుడు కోరుకున్నావు. సరే ఆయన నీకు అనుగ్రహం ఇచ్చాడు, నీకు ఉద్యోగం వచ్చింది, ఇక మళ్ళీ నువ్వు పోలేకపోవడం అనేటువంటి ప్రశ్న ఏంటి అసలు? అంటే కొన్ని సందర్భాల్లో సందర్భం ఏంటి, ఎందుకు వస్తుంది సందర్భం? అంటే సందర్భం నెగ్లెక్ట్ చేస్తున్నట్టేగా. ఇక్కడ ప్రశ్న చేసుకున్నాం, మన ఇద్దరమే ఒక డిస్కస్ చేద్దాం. భక్తులు ఇక్కడ లేరు కాబట్టి నువ్వే ఇవాళ ప్రేక్షకులు రాలు, నేనే నీకు గురువు గారిని. ఇక్కడ క్వశ్చన్ నేను వేసాను, నువ్వు వేసిన క్వశ్చన్కి నేను వేసాను, మరి ఇది ఆడియన్స్ అనుకో కాసేపు. నువ్వు ఇప్పుడు నువ్వు పోయి దాని నమస్కారం చేసుకున్నావు, ఏదో కారణం, సంతానం కోసం చేసుకున్నావా, వివాహం కోసం చేసుకున్నావా, విద్య కోసం చేసుకున్నావా, ఉద్యోగం కోసం చేసుకున్నావా, ఏదో నీ మనసులో ఉన్నది ఏదో భగవంతుడికి నివేదన చేసావు కదా, ఆయన అనుగ్రహించేశాడు. తర్వాత నీకు అనుకూలించకపోవడం ఏంటి క్వశ్చన్? అనుకూలించలేదంటే నీవు దాన్ని నెగ్లిజేషన్ చేసావని అంటే నిర్లక్ష్యం చేసిన తప్పిందుకు ఆయన శిక్షించడు. దీనికే మనకు సత్యనారాయణ స్వామి వారి కథను గురించి చెప్పారు, బాగా అర్థం చేసుకో కథలు ఇదే చెప్పి, ఇదే నెగ్లిజేషన్. ఆయన సంతానం కలిగిన తర్వాత నాకు ముందు ఏమనుకున్నారు వాళ్ళిద్దరూ, ఆ ధనగుప్తుడును ఆ యొక్క వాళ్ళ భార్య రతబాలిక ఏమనుకున్నారు? సంతానం కలిగితే వ్రతం చేద్దాం, ముందు వ్రతం చేద్దాం సంఘం వచ్చాడు ఆయన అక్కడికి. తీరా వాళ్ళిద్దరు మాటల దగ్గరికి వచ్చారు, ఆయన ఏమో రాత్రి రాత్రి మనసు మనసుకుని మనం ఇప్పుడు వ్రతం చేసి అనవసరం ఖర్చు పెట్టేసిన తర్వాత సంతానం కలగకపోతే ఏందని ఏదో కోసం వచ్చింది ఆయనకి మనసులో. అది సహజమే కదా, అతను వ్యాపారస్తుడు కనుక అట్లా అనుకున్నాడు. సరే ఆయన మనసు మార్చుకుంటే సరే ఇద్దరు స్నానం చేసి నమస్కారం చేసుకోవడం సంతానం సంతానం చేశాడా? అది నెగ్లిజేషన్ అతనికి లేకనా? వివాహం అయిందో చేశాడా? అదే కదా చూపించింది మనకు. అంటే నీకు ఒక దేశ స్వామివారి సన్నిధికి వెళ్ళిన తర్వాత ఒక దైవ కార్యం కోసం నువ్వు ప్రస్తాపన చేసుకొని నీకు సంపూర్ణ స్థితి కలిగింపజేసిన వెంటనే దాన్ని అమలు చేసుకోవాలి. ఒక ఉద్యోగం చేయాలి అంతేగాని దాన్ని రెగ్యులేషన్గా నాకు టైం కుదరలేదు అనేది అర్థం లేని ప్రశ్న. ఒక దీనికి ఒక చిన్న మాటతో నీకు చెప్తానమ్మా, నువ్వు ఒక అప్లికేషన్ పెట్టావు, నాలుగు దిక్కులు నాలుగు అప్లికేషన్ పెట్టావు, ఎవరో ఎవరు నేను రామ్మా ఇంటర్వ్యూగా అన్నారు, ఇంటర్వ్యూకి వచ్చావు, ఇంటర్వ్యూలో కూడా ఓకే అయిపోయింది, వాళ్ళు పంపించి ఫలానప్పుడు నువ్వు జాయిన్ అవ్వదు, నాకేం జాయిన్ అవుతానో తర్వాత చూద్దాం లేకుండా ఉద్యోగం ఉంటుంది అక్కడ నీకు, అప్పుడు ఆగ్రహించినట్టే కదా వాళ్ళు. ఈ అమ్మాయి టయానికి రానప్పుడు ఏ పెద్ద ఏం చేస్తున్నాంటారు భగవంతుడు, మరి నేను వాడు అడగానే వాడికి ఇచ్చాను కదా, కనీసం పోనీ ఒక నెల ఆగాడు, రెండు నెలలు ఆగాడు, మూడు నెలలు ఆగాడు, సంవత్సరం ఆగాడు, రెండు సంవత్సరం కూడా ఇబ్బంది వస్తుంది, ఇబ్బంది రాకుండా మంచి వస్తుందా? కాబట్టి భగవంతుడు నిన్ను ఆగ్రహించడు, నువ్వు చేయాల్సింది రైట్ టైం చేయండి. ఒక ఫలం నువ్వు తీసుకున్న తర్వాత ఆయన మళ్ళీ ఆయన పాదార విందాలు పట్టుకోడు, నువ్వేం ఆయనకి తిరిగి ఇచ్చేది ఏం లేదు, ఇదంతా నీ భ్రమ. నేనేదో ఆయనకి ఏదో ఇస్తున్నాను మనం ఏమనుకుంటామండి, ఎప్పుడేం గుర్తుపెట్టుకో నిలువు దోపిడే అని ఉంటుంది. నువ్వు అడిగిన ప్రశ్నకే వస్తున్నాను నేను,
ఇక్కడ పోయినప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే అయ్యా స్వామి నాకు కనుక మా అబ్బాయి ఏదో సంతానం ఏదో వాళ్ళకున్న కోరిక నా ఊటమే నిలువదోపడిస్తారు అంటారు. పాప స్వామివారు అనుగ్రహం కలిగిస్తారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది మన పక్క వాళ్ళు వస్తారు నీ అమ్మాయి నిలువదోపడి వాళ్ళు ఎట్లా ఉంటే దానికి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు కొత్తగా తెలుసో తెలియదు నీకు మా భక్తులు తెలియజేస్తారు. ఆ బంగారం నిలువదోపడి అంటే ఆడపిల్లలకి ఇచ్చారు అంతా కొంత. ఇచ్చేటప్పుడు ఏం చేయాలి దానికి ఇంకొక చిన్న అమెండ్మెంట్ పెట్టారు. ఇప్పుడు బంగారం 400 రూపాయలు ఎంత ఉందనుకో సపోజ్ సార్ ఏదో 4 రూపాయలు తీసుకోవాలంట ధనం మళ్ళీ ఉత్తిక ఇవ్వకూడదు మహాపాపం మళ్ళీ అట్లా అట్లా పొరపాటు పడవాకు నీకు ఇస్తారు ఎంత ఎంత కొంత నువ్వు రుణం ఇవ్వాలి. ఇట్లా ఈ డబ్బులన్నీ కూడా బంగారం నిలుదప్పుడు ఎవరెవరికి ఎంత ఏమని చేస్తే ఏదో 100 రూపాయలు ఊరక మాటలు చెబుతున్నా. ఇది మళ్ళీ వీడు ప్రయాణ ఖర్చుల కింద పెట్టుకోవచ్చట ఏదే ఆ డబ్బు మళ్ళీ బంధుమిత్రులు తీసుకుపోయి అంతట ఇక లాస్ట్గా అంతా అయిపోయి తిరిగి స్వామివారి ఉండి దగ్గరికి ఎంత మిగిలితే అంత వేస్తే సరిపోతుందట. మిగతాది వచ్చేటప్పుడు ఆయన మెలకొని దారి పెట్టుకుంటే టికెట్కి చేయించుకోవడానికి ముందుగానే డైరెక్ట్గా దిగచ్చు అంటే 1000 రూపాయలు ఖర్చులే. అంటే నువ్వు చేసినటువంటి భగవంతుడికి ఇస్తా నిలువదోపడి అనేది నీ కుటుంబానికి ఇచ్చి దాని నుంచి ఏదో ఒక 10 20 ఇది నిలువదోపడి పద్ధతి ఇది అంటావా దేవుడు చెప్పాల్సింది. అసలు నా మాట ఆయన ఎవరు చెప్పాలంటే ఆ బంగారం ఇచ్చింది ఆయన అయితే ఆయన కూడా బంగారం ఇస్తానంటే ఏముంటుందండి. బంగారం ఆయన మనసు ఇవ్వండి ఆయన మీకు అనుగ్రహిస్తాడు. లేని వాళ్ళకి నేను చెప్పే సలహా ఇది ఉన్నవాళ్ళు ఏమిస్తారనేది వాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇవ్వకపోతే అక్కడ రాజకుమార్ ఆయన అందుకోసమే కొంత అవకాశం కల్పిస్తుంటాడు. వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు ఒచ్చడి చేసి ముక్కు చేసి అడుపు చేసి అక్కడ విస్తీర్ణంగా భోజనం ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఆయన కొన్ని కొన్ని మహిమలు చూపిస్తున్నాడు. పక్కన పెడదాం ఆ విషయం లేని వాళ్ళు నివేదించాల్సింది నేను మనసు నీ మనసు నివేదిస్తే ఆయన భగవంతుడు ఇస్తాడు. ఏం ఆలోచించవాకండి మీకు శుభం జరుగుతుంది. రైట్. ఇప్పుడు ప్రేక్షకులు అడిగిన ప్రశ్న అండి, గుంటూరు నుంచి శ్రీదేవి గారు అడుగుతున్న ప్రశ్న, స్త్రీలు బీజ మంత్రము ఉచ్చరించే అర్హత ఉందా? దానికి మీ సమాధానం. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సిన విషయం అంటే బీజ మంత్రం అంటే స్త్రీది. బీజము అనే దగ్గరికి వచ్చేసరికి కేవలం పురుషుడికే బీజం ఉంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఆ మంత్రాల్లో చాలా రకాలు ఉంటాయి. సౌమ్య బీజాలని, అగ్ని బీజాలని, తీవాగ్ని బీజాలని ఇట్లా చాలా రకాలు ఉంటాయి. ఆ స్త్రీమూర్తికి ఏ బీజం వస్తుందో గురువు చెప్పాలి. ఇప్పుడు కూడాను ఇలాంటివన్నీ పుస్తకాలు చూసుకొని చెప్పుకుంటే అయ్యేవి కాదమ్మా ఇవి. అందుకనే మన పూర్వీకులు ఒక మాట చెప్పారు, గురుముఖేన ఏదైనా విద్య ప్రాప్తిస్తుంది అన్నారు. చివరికి ఏదైనా గురువు అనేవాడు ఒక వ్యక్తి అనేవాడు నీకు చెప్పకపోతే దానివల్ల ప్రయోజనం కూడదు. ఎందుకంటే అనుభవంతో చెప్పేది గురువు. గురువు అంటే ఏదో నన్నే గురువు కాబట్టి నా దగ్గర మనం ఏమేమి భయపడవాకండి, మీరు అట్లా ఆలోచించవాకండి. ఇక సమస్య ఏంటంటే గురువు అని అంటే ఏంటంటే అతను అంతకు పూర్వము దాని మీద సరైనటువంటి విధానం నేర్చుకొని దానికి ఉన్న కష్టసుఖాల గురించి చెప్పేవాళ్ళు. అలాంటిది స్త్రీలు బీజమంత్రాలు చేయకూడదు అనేటువంటి అర్థం రహితం. ఇప్పుడు లలిత ఉంది, దాంట్లో ఉన్న మంత్రాలన్నీ ఏంటి, బీజం అంటే ఏంటి మీకు, దాంట్లో ఉన్నాయి. దాంట్లో లలితా సహస్రనామం ఉంది, దాంట్లో బీజం లేకుండా ఎక్కడుంది? ఇప్పుడు లలితా సహస్రనామం అంతా స్త్రీలు చదువుతున్నారు కదా, విష్ణు పారాయణం చేస్తున్నాం, దాంట్లో బీజం లేకుండా ఎట్లుంటుంది? బీజ మంత్రాలు సపరేట్గా ఉన్నవి అగ్నితత్వానికి సంబంధించిన కొన్ని కొన్ని రకాలైనటువంటి మంత్రాలతోటి కొన్ని ప్రక్రియలు చేసేదానికి ఉండదు. అది గురుముఖంగా నేర్చుకోవాలి, గురుపదేశం నేర్చుకోవాలి, దానికి ఒక సంభావితం ఉంటుంది. దానికి చేయకూడదని విధిగా నిత్యకర్మ వృత్తులుగా చేయి. ఇప్పుడు మేము ఉన్నాను, మనం వారఫలాలు చెప్తుంటాం కదా, వారఫలాలు కొన్ని బీజ మంత్రాలు చెప్తున్నాను నేను, స్త్రీ పురుషులు అందరూ కలిపే చెప్తాంగా. ఓం లం హ్రీం శ్రీం నమః అని చెప్తాం. అది తప్పండి ఎట్లా? అది స్త్రీ పురుషులు ఇద్దరూ పాటించాల్సిందే. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టు, బీజ మంత్రం పాటించకూడదు, పాటించవచ్చు అనేది ఎవరు అంటే గురువు నిర్ణయిస్తాడు. ఏ అంటే ఇక్కడ పాటించాలంటే స్త్రీలు బీజమంత్రం పాటించకూడదని కదా అర్థం కాదు, ఆమెకి ఏది అవసరం అని చెప్పడం అనేది ప్రాముఖ్యత కావాలి. ఇక్కడ నీకు ఏ మంత్రం చెప్తే సెట్ అవుతుందనేది తెలియాలి నాకు. అందుకని కొన్ని గురుముఖంగా తెలుసుకోవచ్చు. నువ్వు అడిగిన ఫైనల్గా ఏంటంటే స్త్రీలు ఓం నమః అనే దగ్గర కానివ్వండి, లేకపోతే ఆ బీజం ఏదైనా ఒక బీజం, ఇప్పుడు శని భగవాన్ ఉందని సపోజ్ శని భగవాన్ చూస్తాను, ఇది ప్రతి ఒక్కరు చేయాలి. ఓం శం సనైచ్చరాయ నమః, శం అనేది బీజం, అర్థమైందా? ఓం అనేది కామన్, ఓం లేని ఏం లేదు కదా, ఓంకారం కదా. శం అనేది ఏంటి? బీజం. ఇది స్త్రీ పురుషులేంటి? శని భగవానుడు అందరికీ ప్రభావం ఉంటాడు, మనిషి ఆయుష్ కారు కూడా శని భగవానుడు, ఆయన మంత్రం ఏంటి? శం సనైశ్చరాయ నమః అని నమస్కారం చేస్తావు, అది బీజం అని చెప్పకూడదంటే ఎట్లా శనిశ్వరు అనుకుని కలగాలా? కాబట్టి 100% స్త్రీలు పాటించవచ్చు. అది ఏది పాటించాలి, ఎంతవరకు పాటించాలి అనేది కొంచెం తెలుసుకుంటే మంచిదన్నమాట. అంటే నువ్వు మొయ్యలేని బరువు నేను ఎత్తికెత్తుకుంటే ఇబ్బంది పడతావు కాబట్టి అది ఒక్కటి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, అంతే. పాలకొల్లు నుంచి రామాదేవి గారు అడుగుతున్న ప్రశ్న,
స్త్రీలు దేవాలయాలు వెళ్ళేటప్పుడు ఇంట్లో నిత్య దీపారాధన చేసేటప్పుడు తలస్నానం చేయాలంటారా? నిరంతరము చేసే కార్యక్రమానికి తలస్నానానికి అటు ఎటువంటి సంబంధము లేదు. నిరంతరం ఇంట్లో దీపారాధన ప్రతిరోజు చేసేటువంటి తల్లులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు కూడా తలస్నానం చేసి చేయటం అనేది ఒక ప్రామాణికంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చేసే అలవాటు ఉంటే చేయండి, దాన్ని వద్దంటా. చాలామంది కూడా ఇప్పుడు అంతా కూడా అట్లా ఒక అలవాటైపోయారు. పూర్వం ఒకప్పుడు చేసేవాళ్ళు, నల్లమధ్య మళ్ళీ లేదు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే సర్వాళ్ళు వచ్చినాయి, పైనుంచి నీళ్లు పడుతున్నాయి. ఇప్పుడు అసలు కింద వంగి కాగో లేకపోతే గిన్నో లేకపోతే ఒక బుక్కిలో పెట్టుకొని వంగి నీళ్లు ముంచి స్నానం చేసే పరిస్థితి ఎవరి దగ్గర ఉందమ్మా? అంతా కూడా బెట్టనొచ్చి పైనుంచి పట్టవే కదా కదా అన్నప్పుడు తల స్నానం చేస్తారు లేదు. కానీ శాస్త్రీయంగా మీరు దేవాలయకు వెళ్ళాలన్నా లేదు అక్కడ ఏదైనా కూడా నిత్య దీపారాధన కథలు చేసేప్పుడు స్థలస్నానం చేసి చేయాల్సిన అవసరం లేదు. చక్కగా మీరు ఎప్పుడు ఎలా స్నానం చేస్తారో చేసి పవిత్ర మనసుతోటి ఆ నీళ్లు పైన కొంచెం అట్లా చెల్లుకొని శుద్ధి చేసుకొని మనస్ఫూర్తిగా మనసు అంతా భగవంతుని నింపుకొని మీరు దేవాలయానికి వెళ్ళచ్చు, దీపారాధన చేయొచ్చు. ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి పాపం రాదు, దానివల్ల ఎటువంటి నష్టం కూడా జరగదు. ఎవరైనా చెప్పినా తలస్నానం చేయ దీపారాధన చేస్తే తావని చెప్పినా తప్పు అవుతుంది, మీరు వినాల్సిన అవసరం లేదు. దేవాలయం పోయేటప్పుడు ఏదైనా పర్వదినం రోజు పోయేటప్పుడు లేదా పవిత్రోత్సవాలని చూస్తుంటారు, అలాంటప్పుడు శుద్ధి శుచిమైన అన్నప్పుడు తలస్నానం చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడాలంటే ఎందుకు తలస్నానం చేయమని చెప్తాము? ఆ శిరస్సు మీదనే స్నానం చేద్దాం, కారణం ఏంటంటే జుట్టుకు శుద్ధమవుతుందో లేదా శాంపుల్ శుద్ధుకోమని కాదు. ఈ బ్రహ్మరంధ్రం అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ, దాన్ని శుద్ధి చేద్దానికి నీ మనస్సుని అక్కడ చాలా తలస్నానం చేయమని చెప్పారంటే మీ ఉద్దేశంగా ఏదో తలకి రోజు స్నానం చేస్తానని కాదు, ఈ బ్రహ్మరంధ్రాన్ని శుద్ధి చేద్దానికి. అంటే నీ మనసు కాన్సన్ట్రేషన్ దాని మీదకి మళ్ళీ దానికి ఈ బ్రహ్మరంధ్రం పనిచేస్తుంది అక్కడ. అది చాలా వృత్తాంతం ఉంది. అందువలన అది వేరే విషయం, సబ్జెక్ట్ ఇప్పుడు మనం చెప్పడం కాదు. కానీ ఇక్కడ స్త్రీమూర్తులు నిరంతరం చేసే పూజా విధానానికి తల స్థానానికి ఎటువంటి సంబంధం లేదు. మీరు యథాప్రకారం ఏ స్థానం చేస్తారు, ఎప్పుడు ఎట్లా చేస్తారు చేయండి, ఋతుక్రమంలో దాన్ని ఆపేసి మిగతా సమయంలో యథావిధిగా మీ యథా పూజలు మీ దేవాలయాలకి ఆచరించవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చిన్న పాయింట్ ఏం చెప్తానంటే, నేను దేవాలయం చేసేటువంటి పనులు చేసేవాళ్ళు ఉంటారు కదమ్మా, బాగా అర్థం చేసుకో చిన్న. ఎందుకంటే ప్రతిదానికి ఒక ఉపమానము ఒక ప్రాక్టికల్ చెప్పకుండా నేను ఏది కూడా ఊరక శాస్త్రీయాల గురించి నేను మాట్లాడను. అప్పుడే అలాగే అందరికీ అర్థమవుతుంది కూడా కదా. ఇప్పుడు నిరంతరము ఆ దేవాలయం చేసేటువంటి క్లర్కులు ఉంటారు, ఊడ్చే వాళ్ళు ఉంటారు, ఆ దేవాలయం శుద్ధి చేసేవాళ్ళు గర్భాలయంలో తప్ప విడిగా మొత్తం కూడా బయట పనిచేసేవాళ్ళు. వాళ్ళు రోజు నిత్యం స్నానం చేసి 3-4 రోజులు వస్తారు, రాగలరా? కుదరని పని. అవునా? ప్రాక్టికల్గా ఆలోచించబడి నేను. అంటే ఇప్పుడు వాళ్ళు దేవుడు వాళ్ళని తిడతాడు మామూలుగానా? అంటే నువ్వు దేవుడు దండం పెడదాం పోదాం కానీ తల దోస్తాను పోతే నీకు పుణ్యం ఇస్తాడు, పాపం ఆయన వచ్చి వాళ్ళకి అక్కడ 20 గంటలు సేవ చేసే వాళ్ళకి స్నానం చేయకపోయినా పర్వాలేదా? స్నానానికి నువ్వు చేసే పనికి సంబంధం లేదు. ఆత్మశుద్ధి కోసం, నియంత్రణ కోసం, ఏకాగ్రత కోసం ఇవన్నీ చెప్తారు తప్ప అవన్నీ చేయకపోతే నీ మనసు బుద్ధి నిలబడదు కలిగి ఉండాలని ఉద్దేశం చెప్పగా, పూర్వంలో తపస్సు చేసేవాళ్ళు 4-5 రోజులు కూడా ఆంధ్రం కూర్చుంటారు, వాళ్ళు రోజు స్నానం చేస్తారు అనేసి. మూత్ర విసర్జన కూడా ఉండదు వాళ్ళకి ఒక టైంలో. అలాంటివి ఒకవేళ జరిగినా వాళ్ళు అప్పుడు మళ్ళీ స్నానం చేస్తే తపస్సు భంగం అవుతుంది. కాబట్టి అది తప్ప మీ మనస్సు భగవంతమే ఎట్ట నిలిపోయిన దానికి ఇవన్నీ ఒక వారధులు లాంటివి అనమాట. అంతేగాని అది చేయబోతే పాపం వస్తుందని పర మనసా వాచ కర్మణ తరువులు అనుకోకుండా ఉండమని మీ మనస్ఫూర్తిగా కూడా పెద్దవాళ్ళు శిరస ఉంచి నమస్కరిస్తున్నా, పిల్లవాళ్ళకి ఆయుష్మాన్ భవాన్ని తెలియజేస్తున్నా. దీనికి మనసు ముఖ్యం, దైవం మనసుని అంగీకరిస్తుంది, ఆ యొక్క మనసుని తనలో కలుపుకునే ప్రయత్నిస్తుంది తప్ప నీ శరీరాన్ని సౌందర్యాన్నో నీ సౌర్య నీ శరీరానికి చేసేటువంటి స్థాన సంజాతుల వల్ల ఏ ప్రయోజనం ఉండదు అని స్నానం చేయొద్దా గురుగారు అంటే నృత్యం ఎట్లా చేయటం వల్ల నువ్వు పూజ చేసేలా చేస్తావు, పూజ చేయబోయేలా చేస్తావు, దానికి ఏముంటుంది? ఈ ప్రపంచం వాళ్ళు అందరూ స్నానం చేస్తారు, చై కూడా ఎవరు ఉంటారు? సికింద్రాబాద్ నుంచి ప్రసన్న గారు అడుగుతున్న ప్రశ్న, కుంకుమ ధారణ దేనికి చేస్తారు, అలాగే భర్త చనిపోయిన తర్వాత బొట్టు పెట్టుకోకూడదు అంటారు, ఎందుకని? ఒకటే మనం ఆలోచించాల్సిందమ్మా, కుంకుమ ధారణ ఎందుకు చేస్తారంటే అది మనకున్నటువంటి ఈ బ్రహ్మమండలం అంటాం దీన్ని, 2 నుసట నడుమధ్యం ఉన్నప్పుడు ఈ బ్రహ్మమండలంలో నుంచి ఎన్నో రకాలైన నాళ్ళన్నీ కూడాను వ్యాప్తించి ఉంటాయి ఈ బుర్రకి మొత్తానికి కూడా. ఇక్కడ తమాషా ఎందుకని నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పడం ఎట్లుంటుందంటే, అసలు కుంకుమం అంటే ఏంటో తెలుసుకోవాలి ముందు నువ్వు.
కుంకుమ పెట్టుకోమని వాళ్ళు ఎందుకు చెప్పారని తెలుసుకో. అసలు కుంకుమ ఎట్లా తయారవుతుంది ఐడియా ఉందా దాంట్లో ఉన్న దాంట్లో ఇప్పుడు వచ్చే కుంకాలన్నా మీరు వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పాలి అట్లా. కుంకుమ తయారైకి దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క గుణములు, దాంట్లో వాడేటువంటి మూలికా వర్గములు, దాంట్లో వాడేటువంటి స్థితులు నీ మేధస్సుకి, నీ వచస్సుకి, నీ యోచనలకి ఉపయోగపడుతుంది కనుక ఆ ధారణ చేయమని చెప్పారు స్త్రీమూర్తులు. అంతేగాని వాళ్ళు ఏమీ కుంకుమ పెట్టుకోమనేది మగవాళ్ళు పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళు అనేది ఏమీ లేదు, మగవాళ్ళని లేదు, ఎవరైనా పెట్టుకుంటారు. తర్వాత రెండో ప్రశ్న తర్వాత చెప్తాను నీ సమాధానం. అసలు కుంకుమ దేంతో తయారు చేస్తారో అని తెలుసుకోకుండా కుంకుమ పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదని ఎందుకంటారు. ఇప్పుడులాగా స్టిక్కర్లు బొక్కర్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా అలంకారంగా ఆకారానికి ఉపయోగపడి గబక్కర పీకి పక్కన పెడతానికి కుంకుమ పెడితే కళ్ళలో పడుతుంది ఈ గోళంతా ఎందుకు అనుకునేదానికి అంటున్నారు. కానీ కుంకుమలో ఉన్నటువంటిది ఏ రకంగా తయారు చేయాలి ఇప్పుడు అలా తయారే లేదు, తయారీ విధానమే మారిపోయింది అసలు ఆ తయారీలో అద్భుతంగా కూడా అనువాళ్ళు. మనం ఏవైతే గోమాత సర్వమాత అని ఎట్లా చెబుతున్నావో గోమయంతో సర్వం కూడా శుద్ధి అవుతుంది, బ్యాక్టీరియా చచ్చిపోతుంది అని సైంటిఫిక్ రీజన్లో నువ్వు చెబుతున్నావు. ఆ గోమయంతో చేసిన పిడకలతోటి బూడి చేసి దాంట్లో నిమ్మకాయ రసం కలపాలి. నిమ్మరసం ఎంత గొప్పది తెలియదా నీకు? ఎంత దాంట్లో సి విటమిన్ ఉంది, ఎక్కడ పెడుతున్నావు నువ్వు బొట్టు ఎక్కడ పెడుతున్నావు? దీనివల్ల ఏమవుతాయి కళ్ళు, దీనివల్ల నీకు నేత్రాలు ఆ స్త్రీమూర్తికి అందంగా ఉంటాయి, స్త్రీమూర్తి చల్లగా చూస్తుంది, ఆ చూపు అర్థం చూస్తుందంటే ఆ సి విటమిన్ వల్లే కళ్ళకి కలుగుతుంది. ఈ సైన్స్ మాట్లాడుతున్నా అక్కడ నేను. ఇలాంటివన్నీ జోడిస్తూ దాంట్లో మారేడు కలపాలి మళ్ళా లక్ష్మీప్రదంగా. తర్వాత జాజికాయ, జాపత్రి ఇలాంటివన్నీ కూడాను దాంట్లో భస్మీపీఠనం చేసేవాళ్ళు. ఎంత ఉంటుందండి దాంట్లో శక్తి? అప్పుడు అది నాడి మీద పెడితే దాంట్లో ఉన్న ఎసెన్స్, దాంట్లో వాడిన మూలికా వర్గం, దాంట్లో వండేటువంటి ఆ వస్తువు ప్రభావితం మీద ఆ భస్మధారణ చేసే వచ్చిన దాని మించి అది పెట్టినప్పుడు దాని శక్తి ఎప్పుడు అది చర్మం మీద ఈ చర్మం మీద వేటిని ఏడి వేడి నీరు పడింది అది ఏమవుతుంది ఇక్కడ కాలుతుంది కదా, అది కనబడతా ఉంది కదా నీకు. అదే యాసిడ్ పెడితే ఇంకా బ్రహ్మాదం అవుతుంది కదా కదా, చన్న నీళ్ళు కనబడితే మామూలుగానే ఉంటుంది కదా. అట్లనే కుంకుమ ధారణ చేసిన ప్రభావితం మీద ఇది ఎట్లా నీకు వర్తిస్తుందో ఈ బ్రహ్మనాడి మీద ఆ కుంకుమ ధారణ వల్ల మొత్తం నీ శిరోభాగాన్ని మొత్తం అనేది ప్రభావితం చేసేదానికి ఈ యొక్క బొట్టు పెట్టమని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఆ బొట్టుకు ముందు చాలా వెనక అర్థం ఉంది, దాన్ని చేసే విధానం ఉంది, అది ఇప్పుడు లేదు. అంతా కూడా జగత్మాయ అన్నట్టుగా ఉంది కాబట్టి నేనేం చెప్పలేను. కానీ ఇప్పుడు అంతకన్నా మించి కానీ విషయం మాత్రం అదే తల్లి. ఇకపోతే రెండోది నువ్వు చెప్పినటువంటి భర్త మీద బొట్టు తీయాలా ఉన్నించాలనే ప్రశ్నకు వచ్చేళ్ళకి ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది. ఎప్పుడు కూడా చూడండి, పాపిటి బొట్టు అని ఉంటుంది కదా, ఇది వివాహమైనటువంటి స్త్రీకి మాత్రమే అర్హత ఉంటుంది. పాపిడి బొట్టు పెట్టారింది అమ్మాయి అంటే అమ్మాయి వివాహమైనట్లు కదా. ఆ వివాహం అయ్యేదాకా ఆ పాపిడి బొట్టు అనేది ఉండదు. మీరు ఎక్కడైనా చూడండి, తక్కిందేమో ఇంత బొట్టు పెట్టలేను అంత పెట్టలేను దేవుడు కుంకుమ పెట్టుకొని ఎట్ట పెడతాను పక్కన పెట్టు. పాపిడి బొట్టు పెట్టిందంటే వివాహమైంది, అదే సింబాలిక్ సింబల్ అనమాట. అమ్మాయిని చూడంగాని అమ్మాయి వివాహమైనటువంటి స్త్రీమూర్తి అని మనం నమస్కారం చేసుకునేదానికి ఆ భావం పెట్టారు. భర్త మరణించిన తర్వాత తీయాల్సింది పాపిడి బొట్టు మాత్రమే కానీ నుసటి బొట్టు కాదు. అర్థమైందా నీకు? ఏం తీయాలి? పాపిడి బొట్టు మాత్రమే తీయాలి, నుసటి బొట్టు కాదు. ఇప్పుడు నుసటి బొట్టు తీసేసేదేనో మొహం దురిపేసి సినిమాల్లాగా ఇట చేతులు పెట్టి ఇట్లా ఆగేయటాలు పీకేయటాలు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాల దోలికి వెళ్ళవాకండి, శాస్త్రీయ దృక్పథంతో మాట్లాడి నేర్చుకోండి. ఇందాక ఏ శాస్త్రీయం చెప్పాను నేను, ఆ బొట్టు పెడితే నీ మేధస్సుకు సంబంధించినటువంటి ఎంతో అది నీకు మంచి వైబ్రేషన్స్ ఇచ్చి ఆ దాంట్లో ఉన్న రస ప్రక్రియ వైబ్రేషన్స్ కలిగి నెగటివ్ ఎనర్జీని తీసి పాజిటివ్ ఎనర్జీని పెంచేదానికి ఉపయోగపడేటువంటి గొప్ప శక్తి ఆ బొట్టులో ఉంది కాబట్టి అది పెట్టుకోవాలి స్త్రీ పురుషులు అని చెప్పా. భర్తకి సింబాలిక్గా పెట్టింది ఏంది? పాపిడి బొట్టు. అది భర్త చనిపోయిన తర్వాత ఇంకా భర్త లేడు కాబట్టి పాపిడి బొట్టు లేదు అంటే నీ భర్త లేడని సింబాలిక్ అది. మళ్ళీ దాన్ని బట్టి ఏమంతమైంది, బొట్టు స్త్రీ పురుషులు ఎల్లవేళ్ళ ఉండాల్సి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా పెట్టవచ్చు. ఇది డాక్టర్ సంజాల శాస్త్రి చెప్పేటువంటి శాస్త్ర ప్రామాణికం, దీన్ని కాదంటారేమో ఒక తరం మీరు ఆలోచించండి. హైదరాబాద్ నుంచి పావని గారు అడుగుతున్న ప్రశ్న, కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు రావడం శుభమని, కుళ్ళిపోయినప్పుడు అశుభం అని అంటుంటారు, ఎందుకని? అది కరెక్టేనా? ఇది నిజంగా కూడా కొన్ని కొన్ని మాటలు కొన్ని కొన్ని విధానాలు చూస్తుంటే మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంటుంది.
ఎందుకు వేస్తుందంటే మేము గుళ్ళోనే పొదుపుకులు ఉండేటువంటి. నేను ఒక దేవాలయ ప్రధార్థిక స్వామి. ఇప్పుడు సరే ఇప్పుడు ఏదో పెద్దవాడిని అయ్యాను కనుక ఇలాంటి ధర్మ సందేహాలు జనాలకు అందియాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఛానల్స్కి రావడం అది పక్కన పెట్టు కానీ అమ్మా, నవ్వు వచ్చింది. ఎందుకంటే నాకు కొబ్బరికాయ కుళ్ళిపోతే అది మంచిది కాదు అపశకనం నా తెలిసిన వరకు మూఢనమ్మకం అంటే 100%. ఎందుకనంటే మేము కేరళ కొబ్బరికాయ దిగొచ్చి కొట్టు, దాంట్లో కూడా ముదురుకాయలు లేతకాయలు ఉంటాయి అవునా కదా. అదే కోనసీమ కొబ్బరికాయ ఒక రకంగా ఉంటుంది, కేరళ కొబ్బరికాయ ఒక రకంగా ఉంటుంది. తెల్లగా పొడుగ్గా ఆ కాయలు ఉంటాయి, నల్లగా టెంకలాగా రౌండ్ షేప్లో ఈ కాయలు ఉంటాయి. దీంట్లో కూడా సైజులు ఉంటాయి. ఆ సందర్భంలో అక్కడ ఉన్నప్పుడు దాంట్లో నీ చేతికి ఏదో వచ్చింది కొట్టావు అది ఏదో దానివల్ల నీకు నష్టం జరిగింది రా మీరు జరిగింది. కొబ్బరికాయ ఒక్కొక్క కాయ చీరును బట్టి అది పువ్వు వస్తుంది. అది నీ చేతికి వచ్చింది పువ్వు వచ్చింది సరే వచ్చింది అనుకున్నా కొంచెంసేపు నీ మాట ఇది చెడిపోయింది పోయింది. వచ్చిన వాళ్ళకి తర్వాత ఏమైనా 100,000 లాటరీ వచ్చినట్టు, రాని వాళ్ళకి ఏమైనా వస్తానన్న లాటరీ మిస్ అయినట్టు ఏమైనా దాఖలాలంటే చెప్పండి వింటా నేను. లేదా జనంగా ఇప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, ఒక ఇబ్బంది నీకు చెప్పు, చాలా విషయాల్లో ఇబ్బంది జరిగినప్పుడు జరుగుతున్నది అంటే అది సింబాలిక్గా ముందుగానే అర్థమవుతుంది నీకు అంతా. అదే జరిగిందా, కొబ్బరికాయ కొట్టావు అక్కడ నువ్వు పువ్వు వచ్చింది, వెంటనే నీకు ఏమైనా రూపాయి డబ్బులు వచ్చినాయా, లేదు ఏం కొబ్బరికాయ కొట్టింది మురిగిపోయింది ఇద్దరు భయం మురిగిపోయింది వెంటనే ఏమైనా పడిపోయిందా, ఏమి జరగలేదు కదా. అది తప్పుగా భావించకండి. కొబ్బరికాయ తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి చాలు, నీళ్ళు ఉన్నాయా లేవా, ఈ కొబ్బరికాయ ఏమైనా పాతదా అది చూసుకోవాలి. హడావుడిగా ఏదో కొబ్బరికాయ తక్కువ ఇస్తానని చెప్పేసి వాళ్ళు ఎప్పుడో ఎప్పుడైనా కొబ్బరికాయలు ఎట్టుంటాయంటే ఏమో నాకు తెలిసినంత వరకు కూడాను ఎక్కువ రోజులు కనుక ఉండి ఎండలు ఎక్కువ అంటే అవి కొంత దెబ్బతిందానికి అవకాశం ఉంటాయి. కొన్ని కాయలు ఉంటాయి అట్లా, అది చెట్ల బట్టి కాయలు బట్టి వస్తాయి తప్ప మీరు అనుకున్నట్టుగా లేదు. మీరు అనుకున్నట్టుగా లేత కాయ కనుక నిజంగా చెడిపెట్టుకుని చూపించండి జరగవు కదా. ఎందుకు మీరు ఎట్లా భావిస్తారు, మునమకాయలు దొరికి వెళ్ళవాకండి. కొబ్బరికాయ కొట్టడం అనేది మన దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంది, పాపం ఉత్తరాది రాష్ట్రాల్లో అసలు కొబ్బరికాయ కొట్టడం వాళ్ళ సంగతి వాళ్ళు ఏమంటావు చెప్పు కాస్త. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఉంటుందమ్మా ఇది, ఇటించితే ఉంది మనకు దక్షిణాది రాష్ట్రాలంతానే కొబ్బరికాయలు కొడతాం. ఉత్తరాది రాష్ట్రాలు పోయామనుకోవు, ఉత్తరాఖండ్ ఉత్తరాచల్ అంటే కేదార్ఘాట్ కేదారేశ్వరు లేకపోతే బద్రీనాథ్ ఋషికేశు హరిద్వారు వాళ్ళు ఏమైనా అసలు కొబ్బరికాయ ఉండదు అక్కడ, కొబ్బరికాయలు కొట్టే వ్యవహారాలే ఉండవు. అంటే ఇప్పుడు వాళ్ళంతా ఏమైపోవాలా, ఇక్కడ వస్తే పుణ్యం, పువ్వు వస్తే పుణ్యం వస్తుంది, చెడిపోతే పాము వస్తున్నాము నిర్ధారణ చేసుకున్నాం సార్ సంతోషం కాదంటల్లా. వాళ్ళ సంగతి ఏంది అని చెప్పమంటున్నా. ప్రపంచాన్ని మొత్తాన్ని ఆలోచించాలి మనం ఏదైనా ఒక పద్ధతిని అవలంబించేటప్పుడు. కాబట్టి మీరు కొబ్బరికాయ చెడిపోయినంత వల్ల మీరు ఎవరు బాధపడవాకండి. కొబ్బరికాయలు పువ్వు వస్తే పోయాపో తలవాళ్ళకి ఏదో కోర్టు వస్తుందని భ్రమించవాకండి, పిచ్చి ఆలోచన చేయవాకండి. దేవుడికి మీరు ఎంతవరకు నివేదన చేయాలో చేయండి. కొబ్బరికాయ చెడిపోయింది అది పనికిరాదు, మళ్ళా దానికి అర్థమైతే చెడిపోయింది అది 10 మందికి నువ్వు మళ్ళీ ప్రసాదం పెడదాం ఇంకో కొబ్బరికాయ తీసుకోటండి, అంతవరకే దాని పని. అది కాయ ప్రభావితం, అది నీ చేతికి వచ్చింది ఆ సమయంలో, అది తీసుకుని అమ్మేవాడికి తెలియదు నువ్వు తెచ్చుకునేదానికి నీకు తెలియదు, తెలియకుండా జరుగుతాయి ఇట్లాంటివన్నీ కూడా. అది అపరాధంగా మీరు భావించాల్సిన అవసరం లేకుండా సరే పోని అపరాధం అనుకున్నాం స్వామి నేను తప్పు చేశారేమో నాకు క్షమించమని మనస్ఫూర్తిగా వేడుకో. అది అనిపించింది అనుకో, నీకు సెంటిమెంట్గా కూడా భావిద్దాం కానీ కాసేపు సెంటిమెంట్కి వెళ్దాం. ఇందాక రూల్స్ చెప్పాను, రూల్స్ పక్కన పెడదాం, సెంటిమెంట్కి వెళ్దాం. నీవు అడిగినట్టు సెంటిమెంట్కి వెళ్తా, అయ్యా నేను ఏమైనా పొరపాటు చేశారా స్వామి అని మనస్ఫూర్తిగా ఆయన మీద ఇంకొంచెం ఇది పెంచుకో, పెంచి అయ్యా నా పొరపాటు చేయబోతుంది నేను తప్పేదారు ఉంటాను నువ్వు చెప్పదు నాకు ఎవరు అయ్యా, తండ్రి తల్లిదండ్రులు నీవే నువ్వు నాకు సూచన చేసావా, నాకు ఏదైనా ఏమైనా ఇబ్బంది జరగబోతుందా అనేటువంటి రాకుండా చేయాలి నీ భయం. ఇంకో కాయదం వస్తాను ఆత్రంగా పోయి ఇంకో కాయ కొట్టు తప్పలేదు అయిపోయా, అంతేగాని దానివల్ల ఏదో నష్టం జరుగుతుంది భ్రమలోకి రావాకండి. ఆ భ్రమలతో పనులు కావు, ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రాక్టికల్గా దాని వాస్తవాన్ని రూపంలో రావాలి. అంతవరకే కానీ ఇవి కేవలం కొన్ని అనుకోనటువంటి సింబాలిక్ కోసం చెప్పారు, అంటే నీకు ఏదో ఇబ్బంది జరిగేదారు సూచక నీకు తెలియకుండా కాయని చేతికి వచ్చింది అందువల్ల చెడిపోయింది జాగ్రత్త అని. ఆ జాగ్రత్తను జాగ్రత్తగా తీసుకోండి కానీ దాన్ని మీరు భయభయ ఆందోళన తీసుకొని బాధపడి దానివల్ల ఏదో నష్టపోతామని కాకుండా దాన్ని నివారించుకోవడానికి ఏం చేయాలో ప్రయత్నిస్తే శుభంగా ఉంటుంది. శుభం. గురుగారు మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సందేహాలను నివృత్తిపరిచినందుకు ధన్యవాదాలండి. అలాగే తప్పనిసరిగా కూడాను మీరు చెప్తున్నటువంటి ఆ నెంబర్కి ఎవరికి ఏ ధర్మ సందేహాలు ఉన్నా కూడా దాన్ని నోట్ చేసుకొని మంచి మంచిగా సందేహాలు ఎస్ఎంఎస్ ద్వారానో లేకపోతే వాట్సాప్లో చెప్పింది అమ్మాయి చెప్పిన ప్రకారంగా పంపించి మీ యొక్క విశేషాలను కూడాను తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
మూలమ కలుదురికి వెళ్ళవాకండి అని శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి. ధర్మం మార్గాన్ని మనం సరిగా అనుసరిద్దామండి. అనుసరించినప్పుడు అదృష్టం అనేది దాని తర్వాత అదే మీకే వర్తిస్తుంది అని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. ఇది ఇవాళ భక్తి నివేదన కార్యక్రమం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.